రష్యా మిత్ర మిత్రదేశం పాకిస్తాన్ అమెరికాకు మిత్రదేశం సుదీర్ఘకాలం పాటు అలాగే నడిచింది అయితే పాకిస్తాన్ ఇమ్రాన్ ఖాన్ హయాంలో చైనాతో సంబంధాలు బలోపేతం చేసుకుంది అమెరికాతో బలహీనం చేసుకుంది ఎందుకు అంటే అమెరికా మనకి దగ్గర అయింది మనం రష్యాతో దగ్గర అవుతూ అమెరికాను కూడా సైమిల్టేనియస్గా నడుపుకెళ్ళాం ట్రంప్ కారణంగా మనం అమెరికాతో మిత్రుడిగా ఉన్నాం ఇటు రష్యాతో కూడా మిత్రుడుగా ఉన్నాం నిజమైన అలీన విదేశాంగ విధానం పాటించాం దీంతో ఇటు ఇమ్రాన్ ఖాన్ కూడా అట్లా చేయాలనిపించింది అందుకనే అమెరికా మాకెట్ట మైనకాయ పడుంటారులే అంటూ రష్యా దగ్గరికి వెళ్ళే ప్రయత్నం చేశారు చైనాతో కలిసి సాగటం ప్రారంభించింది సరే తాజా పరిణామాల్లో ఇమ్రాన్ ఖాన్ గద్దె దిగటం ఇవన్నీ చూసాం అయితే ఇప్పుడు పాకిస్తాన్కి షాక్ ఏంటంటే మొన్న యుద్ధం ప్రారంభమైన ఉక్రెయిన్ రష్యా యుద్ధం రోజును కూడా వీళ్ళు వెళ్ళి అక్కడ వాళ్ళతో కలిసి ఉన్నారు గుర్తుంది కదా పాకిస్తాన్ వెళ్ళి రష్యా అధ్యక్షుడు పుతిన్తో కలిసి ఉన్నది ఆ రోజున చివరికి అదే అమెరికా కోపం తెప్పించింది కూడా కానీ అదే అమెరికా ఇప్పుడు పాకిస్తాన్ని వెంట పెట్టుకు తిప్పుతోంది కుక్క పిల్లలా తిరుగుతోంది పాకిస్తాన్ అమెరికా వెంట షాబా షరీఫ్ ప్రభుత్వం వచ్చిన తర్వాత ఇప్పుడు రష్యా వచ్చేటప్పటికి పాకిస్తాన్ని పక్కన పెడుతోంది పట్టించుకోవట్లేదు అమెరికాకి దగ్గర అవుతున్నటువంటి పాకిస్తాన్ని తను నమ్మట్లేదు ఇది పాకిస్తాన్కి అనూహ్య పరిణామం దానికి తోడుగా కాశ్మీర్ లాంటి విషయంలో భారత వాదానికి అంగీకరిస్తూ పాకిస్తాన్ వాదాన్ని తోసిపుచ్చుతోంది ఇది అత్యంత కీలకమైనటువంటి అంశం పాకిస్తాన్కి అనుకోకుండా రష్యా నుండి తగులుతున్న దెబ్బని చెప్పాలి